children to free and compulsory education rules 2010. ఇది తెలంగాణ ఎడ్యుకేషన్ రూల్స్. దీనికి 2010 లో తీసుకొచ్చిన రూల్స్. దాన్ని కూడా కోట్ చేశారు. సబ్ రూల్ 4 ఆఫ్ రూల్ 5 అంటున్నారు. సబ్ రూల్ 4 ఆఫ్ రూల్ 5 ఏం చెప్తుంది? సబ్ రూల్ 4 రూల్ 5 ఫర్ చిల్డ్రన్ ఫ్రమ్ స్మాల్ హ్యామ్లెట్స్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్ యాజ్ ఐడెంటిఫైడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ వేర్ నో స్కూల్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ది ఏరియా ఆఫ్ లిమిట్స్ of a neighborhood specified in under sub rule 1 of the above, the local authority shall make adequate arrangements such as free transportation, residential facilities and other facilities for providing elementary education. Deen prakaram entante school len daggara pillalaku transport gaani undadaniki vasati gaani pakka urla kalpiyala unna daggara unna school le theyamani kaadu idi school len daggara ee saukaryalu cheyamantunnaru. మనం స్కూళ్ళని ఎత్తేస్తున్నాం. ఇక్కడ బేసిక్ డిఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, విద్యాశాఖ అర్థం చేసుకోవాల్సింది, న్యాయశాఖ అర్థం చేసుకోవాల్సింది. స్కూల్ లేని హ్యాబిటేషన్స్ ఉంటే, అది కూడా వాళ్ళు చెప్పేది స్మాల్ హ్యామ్లెట్స్ ఉంటే, చిన్న హ్యామ్లెట్స్, ఎక్కడైనా చిన్న చిన్న మజరాలు అంటారు తెలంగాణలో, ఈ చిన్న చిన్న మజరాలల్లా ఎక్కడైనా బడి లేకపోతే బడీడు పిల్లలను బడిలో చేరుస్తూ ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకు ఉండడానికి వసతి ఇవ్వాలి, ఇంకా ఇతర సౌకర్యాలు ఇవ్వాలి. ఉన్న స్కూల్ని ఎత్తేయమని కాదు. మహానుభావులు ఇంత గొప్ప ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి దాన్ని జీవాలు పెట్టడం, ఇది దుర్మార్గం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం మనం ఆశ్చర్యపోతాం, 100 మంది పిల్లలు ఉన్న స్కూల్ కూడా ఎత్తేశారండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. 1121 సీరియల్ నెంబర్ 1121 అని వాళ్ళు ఇచ్చిన జీవోలో ఎత్తేసినారు. ఇది వికారాబాద్ డిస్టిక్, కొత్త వికారాబాద్ జిల్లాలో యాలాల్ అనే మండలంలో ముకుందాపూర్ అనే దాంట్లో 102 చిల్డ్రన్ ఉన్నారు. 102 మంది పిల్లలుంటే కూడా బడి ఎత్తేస్తే మరి ఎంతమంది ఉండాలండి మీ బడి ఉండాలంటే? విద్యా హక్కు చట్టం ఏం చెప్తుందంటే 30 మంది పిల్లలు ఉండాలి, ఒక టీచర్ని ఇస్తాం. ఆ టీచర్కి అయ్యే ఖర్చుని ఇస్తారు, గది ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మీ ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద పెడుతున్న డబ్బు చాలా తక్కువ. మొత్తం కేంద్ర ప్రభుత్వమే సర్వశిక్ష అభియాన్ కింద, రాజీవ్ విద్యా మిషన్ కింద, రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులను ఇతరత్రాది మళ్లించడానికి, వాళ్ళ పథకాల కింద చెప్పుకోవడానికి స్కూళ్లను కొనసాగిస్తున్నట్టుగా రికార్డులలో పెట్టి, ఆ డబ్బు వచ్చిన తర్వాత ఇక్కడ స్కూళ్ళు లేని పరిస్థితిని మనం చూసుకుంటూ వస్తున్నాం. ఇవ్వండి, లక్ష్మణ్ చాందా అనే మండలంలో బోరిగామన్ దగ్గర 96 మంది పిల్లలు ఉన్నారు. అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇది, 102 ఏమో యాలండి, సర్పంచ్గా కూడా నేను పనిచేసిన. సో ఆ ఊర్లలో పిల్లలను చదివేయడం గగనమైపోతుంది, కష్టమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ రోజులలో, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో ఉన్న స్కూల్స్ని అన్ని ఎత్తేయాలి. ఏమనంటే కేజీ టు పీజీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వాలి. మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ తెరుస్తున్నాం, మొన్న చారిత్రాత్మకం 190 స్కూళ్ళు తెరిచినాం అంటున్నారు. రెసిడెన్షియల్ స్కూల్లో మళ్ళీ రిపీట్ నేను చేస్తాను, గతంలో కూడా చెప్పిన, 5వ తరగతి నుండి ఉంటాయి రెసిడెన్షియల్ స్కూళ్ళు, 1 నుండి 4 ఉండదు అందులో. 1 నుండి 4 మరి ఎక్కడ శూన్యంలో చదవాలి ఈ పిల్లలు? మీ రెసిడెన్షియల్ స్కూల్కి రావాలంటే కనీస విద్యార్హత ఎక్కడ సంపాదించాలి? ప్రభుత్వ పాఠశాలలు ఊర్లో ఉంటే పోతారు, ప్రైవేట్ పాఠశాలకు పోయే ఆర్థిక పరిస్థితులు పిల్లలకు లేదు. దానివల్లనే ఇవాళ పిల్లలు చేర్పించడమే గగనం, చేరిన తర్వాత కంటిన్యూ చేయడం మరింత గగనం, కష్టం. డ్రాప్అవుట్స్ ఉంటాయి, ముఖ్యంగా ఆడపిల్లల్లో డ్రాప్అవుట్స్ శాతం విపరీతంగా ఉంటుంది.